రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే మంగళగిరిలో మాత్రం కమ్యూనిస్టులు తమ దూకుడును రోజురోజుకి పెంచుతూ ప్రత్యర్థులకు కునుకు లేకుండా చేస్తూ రాజకీయ వేడిని రాజేస్తున్నారు. బుధవారం నాడు కార్మికులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలియచేస్తూ తాడేపల్లిలోని ముగ్గు రోడ్డు నుంచి ఉదయం 8 గంటలకు జొన్న శివశంకర్ రోడ్ షో ప్రారంభమైంది. వందలాదిగా తరలివచ్చిన ప్రజలు హారతులు పడుతూ పూలు చల్లుతూ మా ఓటు నీకే అంటూ ముందుకు సాగారు. ముగ్గు రోడ్డు నుంచి ఆర్ఎంఎస్ కాలనీ, సాయిబాబా గుడి, అక్కడి నుంచి తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్, ఉండవల్లి సెంటర్ మీదుగా ముగ్గు రోడ్డు ఈ ర్యాలీ చేరుకుంది. మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్మికులు, మహిళలు బిందెలతో నీళ్లను రోడ్డుపైన పోసి పూలదండలతో పాటు నోట్ల హారాన్ని వేసి శివశంకర్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిపిఎం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, డబ్బులు పంచకుండా శివశంకర్తో పోటీకి ఎవరినైనా రమ్మనండి, డిపాజిట్లు కూడా దక్కవు అంటూ బూర్జువా పార్టీలకు సవాల్ విసిరాడు. అక్కడున్న ప్రజలందరూ నిజమే నిజమే అంటూ ఆయనకు వత్తాసు పలకటం కోసమెరుపు. అమరావతి రాజధాని ఇలా తగలబడ్డానికి కారణం నరేంద్ర మోడీ. గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లిచ్చి వదిలించుకున్నాడు. 2014లో రాజధానికి, ఆంధ్రాకు ఏమి వెలగబెట్టలేనోడో, 2024లో ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. తెలుగుదేశంకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓట్లు వేసినట్లే అని వెంకటరెడ్డి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి, రైతు నేత, ప్రజానేత కామ్రేడ్ జొన్న శివశంకర్రావు మాట్లాడుతూ, మంగళగిరి అభివృద్ధి చెందాలన్నా, పేదలకు రావలసిన 25,000 ఇళ్ల పట్టాలు రావాలన్నా, చెత్త పన్ను నుంచి ఇంటి పన్ను వరకు పన్నుల భారాలు తగ్గాలన్నా, ప్రజల కోసం నిరంతరం పోరాడే ఎర్ర జెండాకే ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటేసే ముందు ఒక్కసారి జొన్న శివశంకర్కి ఎందుకు ఓటెయ్యకూడదు అని తమను తాము ప్రశ్నించుకుని ఓటు వెయ్యాలని ప్రజలకు హితవు పలికారు. జొన్న ఇచ్చిన ఈ పిలుపు ప్రజలను ఆలోచింపచేసేలా ఉందని పలువురు వాపోయారు. అందరూ ముగిసిన అధ్యాయమంటున్నా, ప్రత్యేక హోదాతో కూడా ఇండియా కూటమి ద్వారానే సాధ్యమని జొన్న ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శామ్యుల్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసకుమారి, బూరుగా వెంకటేశ్వరరావు, వి దుర్గారావు, కె కరుణ, భాస్కర్ రెడ్డి, సోలా ముత్యాలరావు, గిరిజ, సూర్యారావు, సిపిఐ నాయకులు వెంకటయ్య, డాంగేతో పాటు భారీ సంఖ్యలో సిపిఎం, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకనే నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం
మైనార్టీలకు రక్షణ కావాలంటే వామపక్షాలు ఓట్లు.